वेलकम टू हेल्थ फाइल सामान्य जनालू करोना भयंतो इंटी नुंची कालू बैट पेट्टालंटेने वणिकिपोये परिस्थिति मरी साधारण जनालके ई विधंगा उंटे मरी गुंडे संबंधित व्याधुलु उन्न वारु एलांटी जाग्रत्तलु तीसुकोवाली तैतर विवरालु तेलियजेयडानिकी ई रोजु मनतो पाटु उन्नारु यशोद हास्पिटल सीनियर कार्डियोलजिस्ट डाक्टर के प्रमोद कुमार गारु वारिनि अडिगि मरिन्नि विवरालु तेलुसुकुंदां वेलकम टू हेल्थ फाइल सर మామూలుగా ఈ కోవిడ్ 19 అంటేనే చాలా మంది భయపడిపోతున్నారు ఇంటి నుంచి కాల్ బయట పెట్టాలన్నా కూడా భయపడుతున్నారు పక్క వాళ్ళతో మాట్లాడాలంటే కూడా భయపడుతున్నారు ఎవరు తుమ్మినా దగ్గినా కూడా మరి ఈ టైం లో ఎలాంటి జాగృతలు తీసుకోవాలంటారు ఈ జాగృతలు అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుందండి అంటే కార్డియాక్ పేషెంట్స్ ముఖ్యంగా ఎక్కువ జాగృతగా ఉండాలి అందులోనే కొన్ని హై రిస్క్ సబ్సెట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పేషెంట్స్ గనుక కరోనా వ్యాధి గనుక సోకితే వాళ్ళ అవుట్కమ్స్ చాలా సీరియస్గా ఉంటాయి అందుకని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు కరోనా బారిన పడకుండా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమున్నాయో అవన్నీ పాటించాల్సి ఉంటుంది ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కోవిడ్ 19 నుంచి తమను తాము రక్షించుకోవాలి రైట్ అంటే ఇప్పుడు ఇంకా అందరికీ మనకు తెలిసిన విషయమే కరోనా వ్యాధికి ప్రత్యేకంగా మందులు అంటూ ఏం లేవు అట్లాగే వ్యాక్సిన్ కూడా ఏం లేదు కాబట్టి ఇది సంక్రమించకుండా ఉండాలి అంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది ఒక మేజర్ స్టెప్ సో దానికి ముఖ్యంగా ఏంటంటే పర్సనల్ హైజీన్ అంటే హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మాస్క్ ధరించడం అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇవి చాలా ముఖ్యం అట్లాగే ఎవరైతే కాంటాక్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ముందుగానే వాళ్ళు తెలుసుకొని భయపడకుండా అంటే నాకు కరోనా ఉందనుకోండి నేను చెప్పాలి నాకు ఉందని ఎందుకంటే మనం చాలామందిని రక్షించబోతాం అందువల్ల మనం సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవడం కానీ వెంటనే మెడికల్ గైడెన్స్ తీసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కరోనా వైరస్కి R0 అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది R0 అంటారు దాన్ని అంటే ఒక కరోనా వ్యాధి వచ్చిన వ్యక్తి 2.8 పీపుల్కి యావరేజ్గా వ్యాధిని సంక్రమించగలుగుతాడు అనమాట అందుకని ఏంటంటే ఈ 2.8 మళ్ళీ ఇంకో 2.8 పీపుల్కి అంటే 1:3 అనుకోండి సో ఆ విధంగా ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అయిపోతుంది అందుకనే విదిన్ 3 మంత్స్ స్పాన్ మనం ప్రపంచంలో 21.5 లక్షల మంది దీని బారిన పడ్డారు కాబట్టి దీని R0 అనేది ఎక్కువ ఉంది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వ్యాధిలో యా ఒక కాలర్ జగదీష్ విజయవాడ నుంచి కాల్ చేశారు జగదీష్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి హలో ఓకే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ ఆక్సిజన్ అండి బయటికి వెళ్ళాలి భయంగా ఉంటుంది పరిస్థితి ఏంటి మనకు యా అంటే బయటికి రాకుండా ఉండటమే ఇప్పుడు చాలా క్షేమకరం అండి ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ని చాలా ఎన్ఫోర్స్ చేయాల్సి వస్తుంది మనం కూడా బయటకు రాకుండా ఉండటమే మంచిది ఇంతకుముందు చెప్పిన విషయం కూడా అదే మనం వ్యాధి రాకూడదు అంటే దాని బయటకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటమే మెయిన్ సో ఇంట్లో ఉండి ఆల్రెడీ కనుక ఒకవేళ కార్డియాక్ పేషెంట్ అయి ఉంటే మీరు ఇదివరకు వాడుతున్న మందులు ఏమున్నాయో అవి కంటిన్యూ చేయాలి ఇందాక మనం అనుకుంటున్నట్టే బయటికి రావాలంటే భయపడుతున్నారు కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి రాని బయటికి రాక తప్పని పరిస్థితి మరి ఇందాక మీరు అన్నారు ఒకరి నుంచి చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది ఉన్న వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటే బెటర్ అన్నారు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్న విషయం కూడా తెలియట్లా నిన్న చూసాం పిజ్జా బాయ్ది ఇష్యూ అలాంటప్పుడు ఏ విధంగా ఉండాలంటారు అదే అందుకనే ఇప్పుడు దీనిలో ఏంటంటే అండి సింప్టమ్స్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ సో కరోనా వ్యాధి సోకిన వాళ్ళలో సింప్టమ్స్ అనేవి క్లియర్గా మనకి తెలిసి ఉండాలి దానిలో ఏంటంటే పొడి దగ్గు రావటం ఒకటి తర్వాత టెంపరేచర్ ఉంటుంది 102 or 101 degrees అబౌ టెంపరేచర్ ఉంటుంది తర్వాత ఎక్స్ట్రీమ్ ఫెటీగ్ ఉంటుంది అంటే బాగా నిస్సత్తువుగా ఉండటం ఈ కానీ లేకపోతే దగ్గు ఎక్కువైనప్పుడు కానీ ఫీవర్ అన్కంట్రోల్డ్గా ఉంటే ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి చెక్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి అనుమానం ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవడమే బెటర్ అంటే మన కోసం కాకపోయినా మనం వెంకటరెడ్డి కరీంనగర్ నుంచి కాల్ చేశారు వెంకటరెడ్డి గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇది నాకు కడుపులో మంట మండినట్టుగా ఛాతీ పట్టించినట్టుగా ఉంటుంది సార్ రోజు పొద్దున ఓకే పొద్దున తిన్నా కానీ పుల్లగా బేగులు రావడం అలాంటిది జరుగుతుంది సార్ ఓకే ఎంత వయసు మీకు నాకు 39 సార్ 39 సంవత్సరాలు ఓకే రైట్ అయితే మీరు చెప్పే సిమ్టమ్స్ ఎక్కువ ఏంటంటే అసిడిటీకి సంబంధించిన సిమ్టమ్స్ లాగా ఉన్నాయి కొద్ది రోజులు ఏదైనా యాంటాసిడ్ వాడి చూడండి పాంటోడాక్ కానీ లేకపోతే ఆ టాబ్లెట్స్ ఒమేజన్ కానీ ఉంటాయి అవి వాడి చూడండి అట్లాగే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి
ఒక 15 డేస్ చూడండి. ఒకవేళ దానిలో మీకు రెస్పాన్స్ కనుక రాకపోతే ఇంకా దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి. మరో కాలర్ గణేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గణేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గణేష్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, కొద్దిగా మేము కొద్దిగా హాస్పిటల్ వచ్చింటే కొద్దిగా లివర్ డ్యామేజ్ అని చెప్పారు సార్. ఓకే, లివర్ డ్యామేజ్, రెండో లివర్ కొద్దిగా బాగానే ఉందని చెప్పారు. మాకు కాలు ఓపెను కొద్దిగా గుండె నీరు వచ్చిందని చెప్పారు. దానికి కొద్దిగా చెప్పండి. ఓకే, మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటారా? ఆల్కహాల్ ఇప్పుడు ఏమి లేదండి, ఒక 4 నెలలు అయిందండి మానేసి. రైట్, అదే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కామన్గా ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అట్లాగే ఆల్కహాల్ అనేది గుండె కండరాన్ని కూడా బలహీనపరుస్తుంది. సో దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే ఆల్కహాల్ కంప్లీట్గా మానేస్తే గుండె నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. సో అది కండరం ఏదైతే బలహీనపడిందో అది మామూలుగా వచ్చేస్తుంది. అంతేకాకుండా దానికి కొన్ని మందులు కూడా ఉంటాయి, అవి కూడా వాడాల్సి ఉంటుంది. ఒక 6 మంత్స్ లోపల కార్డియాక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ లివర్ మటుకు మీరు ఆల్కహాల్ మళ్ళీ మొదలు పెడితే అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ సిరోసిస్ అని అంటారు. ఆ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళి లివర్ ఫెయిల్యూర్ కనుక అవుతే అప్పుడు ప్రమాదం స్థితికి చేరుకుంటారు. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటము, ఇట్లాగే మీరు కంటిన్యూ చేసుకోవడం ముఖ్యం. గుండె సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళు ఈ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? ఎస్, అంటే గుండె సంబంధిత జబ్బులు అంటే 2-3 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే ఏదైతే గుండె ధమనుల్లో ఈ కొలెస్ట్రాల్ నిక్షిప్త అవ్వడం, దాని ద్వారా హార్ట్ అటాక్స్ రావడం, అది ఒక విధమైంది. అంటే వాళ్ళకి మనం బైపాస్ కానీ స్టెంట్స్ కానీ వేసిన పేషెంట్స్ అనమాట. రెండోది ఏంటంటే ఈ గుండె కండరం బలహీనపడటం, అంటే కార్డియోమయోపతీస్ అంటారు. ఇది ఇంకొక రకమైనటువంటి జబ్బు. సో ఈ రకాలైన పేషెంట్స్లో మనం జనరల్గా చెప్పేది ఏంటంటే కార్డియాక్ పేషెంట్స్లో ఒకటి హై కెలరీ ఫుడ్ ఆర్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆ విధమైనటువంటివి తీసుకోకూడదు. ఎక్కువ బాయిల్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవాలి. రెండోది ఈ కార్డియోమయోపతి పేషెంట్స్కి ఏంటంటే సాల్ట్ తగ్గించాలి. ఎందుకంటే సాల్ట్ తీసుకున్నప్పుడు బాడీలో వాటర్ అక్యూములేట్ అవుతుంది. అంటే గుండె ఆల్రెడీ వీక్ ఉంది కాబట్టి అది ఎక్సెస్ వాటర్ని హ్యాండిల్ చేయలేదు. దానివల్ల కాళ్ళలో వాపులు రావటం, తర్వాత మనిషి ఉబ్బిపోవడం, ఆయాసపడటం ఇట్లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. సో అందుకని సాల్ట్ రెస్ట్రిక్షను, తర్వాత హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్ చాలామందికి మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే రక్తపోటు కానీ, లేకపోతే మధుమేహం, డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా కూడా డైట్ వాళ్ళు మాడిఫై చేసుకోవాలి. అంటే ఈ రిఫైన్డ్ షుగర్ ఏదైతే ఉంటే మన పంచదార తగ్గించాలి, అట్లాగే ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న నాన్ వెజ్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ మటన్ కానీ లేకపోతే ప్రాన్స్ అవి కూడా తగ్గించాలి, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి. సో ఈ విధంగా జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అంతేకాకుండా లిమిటెడ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అవన్నీ కూడా తప్పదు. ఓకే, అంటే ఈ ఇప్పుడు COVID-19 పాజిటివ్ కేసెస్ పెరిగిపోతున్నాయి, మరి గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ కార్డియాక్ పేషెంట్స్ కనుక వాళ్ళకి కోవిడ్ సోకితే ప్రమాదమేనండి. ఎందుకంటే కోవిడ్ వైరస్ వల్ల కూడా కొన్ని హార్ట్ పైన ప్రభావాలు అనేవి మనం లిటరేచర్లో వచ్చినాయి. ఇప్పుడు వుహాన్ నుంచి కానీ, లేకపోతే ఇటలీ నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ ఈ పేషెంట్స్కి ఏంటంటే హార్ట్ అటాక్ సంబంధించినటువంటి చేంజెస్ ఈసీజీలో వస్తాయి. వాళ్ళకి బ్లాక్స్ లేకున్నా కూడా ఆ విధమైనటువంటి చేంజెస్ ఈసీజీలో చూడటం, అది హార్ట్ అటాక్ మాదిరిగా వస్తుంది. రెండోది గుండె కండరం బలహీనపడటం, ముఖ్యంగా రైట్ సైడ్ హార్ట్ కూడా వీక్ అవుతుంది. అంతేకాకుండా ఆ బ్లడ్ క్లాట్స్ కూడా ఏర్పడుతున్నాయి వీళ్ళకి. ఈ పల్మనరీ ఆర్టరీ సైడ్ బ్లడ్ క్లాట్స్ కూడా వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే సడన్గా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, ఆక్సిజనేషన్లో ఇబ్బంది రావటము, వెంటిలేటర్ పెట్టినా కూడా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, లో బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోవడం, తద్వారా పేషెంటు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఏంటంటే ఫస్ట్ థింగ్, మళ్ళీ మనం ముందు చెప్పినట్టుగానే కోవిడ్ను ప్రివెంట్ చేసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి విధానం. కానీ ఇంకా ఆల్రెడీ వచ్చినప్పుడు ఏంటంటే ఇక అవి మేము బ్యాలెన్స్ చేసుకొని ఏ మెడిసిన్స్ ఇవ్వాలి ఏంటి అనేది చూసుకొని ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్, మరో కాలర్ పాపారావు లైన్లో ఉన్నారు. పాపారావు గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. సార్, నాకు కొంచెం నేను హెవీగా ఉండటం వల్ల నాకు అంటే నేను హెవీగా ఉంటాను అన్నమాట. ఓకే, అదే నాకు అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బాగా కడుపు అనేది అప్పుడప్పుడు బాగా స్టక్ అవుతూ ఉంటుంది, తర్వాత గుండెలో పెయిన్ వస్తుంది సార్ బాగా. రైట్, మీది వయసు ఎంత అండి? నాకు 36 సార్. 36,
బీపీ షుగర్ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్ అట్లాంటి సింప్టమ్స్ ఉన్నాయా? అంటే గతంలో అనేది ఏంటంటే మా అమ్మమ్మ గారు హార్ట్ అటాక్ వల్లే చనిపోయారు, మా తాతయ్య గారు కూడా, మా ఫాదర్ వాళ్ళ నాన్న కూడా హార్ట్ అటాక్ వల్లే చనిపోయాడు. స్మోకింగ్ ఏమైనా ఉందా మీకు? సిగరెట్ తాగుతాం సార్. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటేమో ఒబేసిటీ ఉంది అంటే ఓవర్ వెయిట్ ఉండడం, రెండు స్మోకింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. సో ఈ మూడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. అంటే బ్లడ్ ప్రెషర్, తర్వాత హై కొలెస్ట్రాల్, తర్వాత డయాబెటీస్ కూడా ఏమైనా ఉన్నాయా చూడాలి. ఇవన్నీ కనుక ఉంటే మీకు ఈ చెస్ట్ పెయిన్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తున్నది కార్డియాక్ సిమ్టమ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొన్ని పరీక్షలు చేసుకోవాలి. అందులో మామూలు బేసిక్ టెస్ట్ అంటే ఈసీజీ, టూడీఏకో, తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాము. ఇంకా అందులో కనుక ఏమైనా తేడా ఉంటే నెక్స్ట్ సిటీ యాంజియోగ్రామ్ కానీ లేదా యాంజియోగ్రామ్ కానీ చేయాల్సి వస్తుంది. సో అది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రైట్. హెల్త్ ఫైల్. కరోనా వైరస్ గుండె రోగులను ప్రభావితం చేస్తుందా, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ఈరోజు మనం యశోద హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. మరో కాలర్ షఫీ సిద్దిపేట నుంచి కాల్ చేశారు. షఫీ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, అది మార్కెట్ కి అటు ఇటు వెళ్ళినప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా సార్? రైట్. మళ్ళీ కూరగాయలు కూడా వాళ్ళు వీళ్ళు ముట్టినవి ఉంటాయి, మళ్ళీ కొద్దిగా వైరస్ అనేది దాని మీద ఎంతసేపు ఉంటది, మళ్ళీ కరెన్సీ మీద ఎంతసేపు ఉంటది అనేది నా డౌట్ సార్. రైట్. అంటే కొన్ని హార్డ్ సర్ఫేసెస్ మీద ఎంతసేపు ఉండదు అనే దానికి ఆల్రెడీ అవైలబుల్ డేటా ఉన్నదండి. అంటే యూజువల్గా వైరస్ అనేది ఈ అన్ని ఆబ్జెక్ట్స్ పైన కూడా 24 to 36 hours వరకు ఉంటుంది, అంటే 1 to 3 days వరకు ఉంటుంది. అందుకని ఏంటంటే ముఖ్యంగా హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళిన అనుకోండి, ఆ కూరగాయలు కానీ ఏదైనా కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చేసి వాటిని పక్కన పెట్టిన తర్వాత సబ్బు కానీ లేదంటే ఈ మన స్టెరీలియం అనే సొల్యూషన్ కానీ హైపోక్లోరైట్తో కానీ చేతులు శుభ్రంగా చేసుకోవాలి. 20 seconds వరకు మొత్తం చేతులను శుభ్రంగా చేసుకోవాలి. దాని తర్వాత తెచ్చిన వస్తువులను కూడా మనము పక్కన ఉంచేసి కొద్దిసేపు వరకు ఎండలో కానీ ఉంచి అప్పుడు కనుక తెచ్చుకుంటే ఈ రిస్క్ అనేది తగ్గుతుందండి. మరో కాలర్ రాహుల్ వరంగల్ నుంచి కాల్ చేశారు. రాహుల్ గారు, అవునండి సార్, యా డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం అండి, నేను వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి రాహుల్, చెప్పండి. సార్ నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది సార్. ఓకే చెప్పండి సార్. యా విన్నాను, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. అయితే డాక్టర్ సార్ ని సలహాలు తీసుకోవాలని టీవీ ఫైవ్ లో చూసిన వస్తుంది. రైట్. రైట్. ఓకే, ఇది కొలెస్ట్రాల్ అనేది దానిలో డిఫరెంట్ రకాలు ఉంటాయండి, అది చూసుకోవాలి. మనకు ఇండియన్కి ఏంటంటే జనరల్గా ట్రైగ్లిసరైడ్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుంది, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనం కాంప్రిహెన్సివ్గా టార్గెట్ చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ కొరకు. సో దానికి ఈ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ ఉంటాయి, అవి వేసుకోవాలి. దాని తర్వాత డైట్ రెస్ట్రిక్షను, ఎక్సర్సైజు ఇవి చేసేది ఉంటే కొలెస్ట్రాల్ మీకు అదుపులోకి వస్తుంది. ఒకవేళ ఈ ట్యాబ్లెట్లు వాడటం మొదలుపెట్టిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిపోయిన వెంటనే మళ్ళీ ఆపకూడదు, అది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇది లైఫ్ స్టైల్. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు చాలా మట్టుకు లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల. టీవీలు చూసినప్పుడల్లా ఒక్క రోజులోనే ఇంతమంది మరణించారంటే సాధారణ వ్యక్తులే భయపడిపోతుంటారు, ప్యానిక్ అయిపోతుంటారు. మరి గుండె సంబంధిత వ్యాధుల ఫిజికల్ అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? రైట్. సో ఇది ఏంటంటే ఒకటి వరల్డ్ వైడ్ స్కేర్ అనేది ఏర్పడిందండి. అంటే కరోనా అంటే అది ఒక భూతము అన్నటువంటి ఫీలింగ్ మనకు వచ్చేసింది. కానీ ఏంటంటే ఇందులో 80% నార్మల్గానే ఉంటారు, అంటే రికవర్ అయిపోతారు. మనం కూడా మామూలుగా టీవీలో రోజు చూస్తున్నాము 21 lakh మంది అఫెక్ట్ అయ్యారు, కానీ మోర్టాలిటీ రేట్ అనేది ఓన్లీ 3%. అట్లాగే హాస్పిటలైజేషను, వెంటిలేటర్ కానీ రిక్వైర్మెంట్ కూడా జస్ట్ 5 to 10% ఉంది. అంటే మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే కనుక 90% బాగానే ఉంటారు. కాబట్టి దీని గురించి మనం అతిగా భయపడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మార్గాలు ఏంటనేది చూసుకోవాలి. ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఫిట్నెస్ అనేది మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏంటంటే వాళ్ళు బయట పార్కుల్లో తిరగడానికి కానీ బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. మనం కూడా చెప్తున్నాం అలా చేయాలని.
సో అట్లాంటప్పుడు ఏంటంటే మరి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎలాగా అనే ఒక ఇది ఉంటుంది డౌట్. అట్లాంటప్పుడు ఇంట్లోనే వీలైనంత వరకు చేయాలి, సిట్అప్స్ చేయడం కానీ లేకపోతే వాకింగ్ చేయడం, ఇంట్లోనే అటు ఇటు నడవటం కానీ, బ్రిస్క్ వాకింగ్, మైల్డ్గా వెయిట్ లిఫ్టింగ్ లాంటి ఇవి అవి చేసుకొని ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ చేస్తే సరిపోతుంది అండి. ఈ విధమైనటువంటి వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోవాలి. రైట్. మరో కాలేజ్ సురేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సురేష్ గారు, హలో. హలో సురేష్ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మార్నింగ్ ఈరోజు మార్నింగ్ 9 o'clock కి మా బావగారికి ఇంతకుముందు బైపాస్ సర్జరీ అయింది. అయితే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఒక 5 మినిట్స్ యూరిన్ కూడా పాస్ చేశారు, వామిటింగ్స్ అయ్యాయి. ఓకే. తర్వాత అయితే హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్ తీసుకొచ్చాము. తీసుకెళ్తే పర్వాలేదు, అంతా బానే ఉంది అని చెప్పారు. బీపీ షుగరు నార్మల్ ఉన్నాయి, ఇది కూడా నార్మల్ ఉంది అన్నారు. రైట్. అంటే బైపాస్ అయిన తర్వాత ఇట్లా కార్డియాక్ సింకోప్ వచ్చిందా అనేది మనం చూసుకోవాలండి. ఎప్పుడైనా కూడా అన్కాన్షియస్నెస్ అయిందంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు బైపాస్ అయిన పేషెంట్ కాబట్టి రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినాయి అనేది చూడాలి. ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చిన టైంలో వాళ్ళు అన్కాన్షియస్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ రిథమ్ నార్మల్కి వచ్చిన వెంటనే లేచి కూర్చుంటారు, నార్మల్గానే ఉంటారు. సో దీనికి ఏంటంటే ఆ టైంలో ఏం జరిగిందో మనం చూడడం కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఫిజికల్గా మనం చూసి ఉండం కాబట్టి. దానికి తర్వాత కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అంటే 24 అవర్స్ హోల్టర్ రికార్డింగ్ అని ఉంటుంది. అందులో ఈ హార్ట్ లయ ఎట్లా ఉంది అనేది మనం పరిశీలిస్తాం. కొన్ని కొన్నిసార్లు ఈ 24ను ఎక్స్టెండ్ చేయక డిసైడ్ చేసుకుంటే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ మనకు సింపుల్ అయిపోతుంది. ఇందాక మీరు చెప్తూ అన్నారు COVID-19 వస్తే హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి క్లాట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అయితే యంగ్ వాళ్ళకి ఎక్కువగా రాదు కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. అది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ క్లాట్స్ వస్తాయన్నందుకు ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు అందులో కొన్ని టెస్ట్స్ ఉంటాయండి. ఆ టెస్ట్లో మనకి తెలుస్తుంది. ఉదాహరణకి ఈ డిడైమర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్టే, అది క్లాటింగ్ని ఇండికేట్ చేస్తుంది ఒకవేళ అట్లాంటిది ఉన్నా. లేదా ట్రోపోనిన్ ఐ అని ఒక టెస్ట్ ఉంటుంది కార్డియాక్ రిలేటెడ్. సో ఇట్లాంటివి కనుక ఎలివేటెడ్ వచ్చినా కూడా, లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టు ECGలో కనుక మార్పులు వచ్చినా కూడా, ఆ పేషెంట్స్కి ఏంటంటే యాంటీకోగులేషన్ పెట్టాలి. అంటే బ్లడ్ థిన్నర్స్ను మనం ఇంజెక్టబుల్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే ఈ క్లాట్ లైసిస్ అనేది ఒకటి చేయొచ్చు. రెండవది, ఒకవేళ ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఆ టైంలో ఏంటంటే థ్రాంబోలైటిక్ థెరపీ, క్లాట్ బస్టర్స్ అంటారు, అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇంకా మనం ICU సెటప్లో కానీ హాస్పిటల్ సెట్టింగ్లో ఇస్తాం. యా, మరో కాలర్ దూరక హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. హలో. యా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో. యా, చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే. నేను డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నా. మాట్లాడండి, డాక్టర్ గారే మీతో మాట్లాడుతున్నారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. 27% ఉంది పైపింగ్ అన్నమాట లోపల. ఓకే. ఇప్పుడు నేను వాడుతున్న టాబ్లెట్లు టెల్మా, క్వాడ్వాలజీ వాడుతున్నాను. ఓకే. మేము 6 మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ఉండేవాళ్ళు, రీసెంట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అన్నమాట. రైట్. అది దాని గురించి తెలుసుకుందామనండి. ఓకే. 27% EF అని చెప్పారా? 27% అది పంపింగ్ లోపల పంపిస్తుంది, 27% అనేసి అన్నారు. ఓకే. మొదట్లో మనం చెప్పినట్టుగా కార్డియోమయోపతి అంటారండి దీన్ని, అంటే గుండె కండరం వీక్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే హార్ట్ డైలేటెడ్గా ఉండి పంపింగ్ పవర్ తగ్గుతుంది. ఆ పంపింగ్ పవర్ని EF అనే దానిలో మెజర్ చేస్తారు. నార్మల్లీ 50 అండ్ అబౌ ఉండాలి. ఇప్పుడు తనకి 27 అంటే సివియర్ అనే లెక్క అనమాట. దానికి మెడికేషన్ ఇస్తాము. ఇప్పుడు కొన్నిసార్లు రివర్సిబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో అందుకేంటంటే మళ్ళీ ఎకో టెస్ట్ అనేది ఒకటి చేసి ఆవిడకి చూడాల్సి ఉంటుంది. ఆ ఎకో టెస్ట్ చేయించుకొని దానిలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా చూసి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా పెట్టాలి. ఆవిడ చెప్పిన లిస్టు చాలా తక్కువ ఉంది, ఇంకా కొన్ని మందులు యాడ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు. గుండె జబ్బులు ఉన్నవారు కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర వివరాలు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టే హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్.